అందరికీ నమస్కారం అండి. అందరికీ దీపావళి శుభాకాంక్షలు. యాక్చువల్లీ దీపావళి ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు, అసలు దీపావళి ఎందుకు వచ్చింది, ఎందుకు మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం అనేది ముందుగా మనం తెలుసుకుందామండి. ఫస్ట్ దీపావళికి రెండు స్టోరీలు ఉన్నాయండి. సో ఫస్ట్ స్టోరీ వచ్చేసి త్రేతాయుగం నాటిది, రెండవ స్టోరీ వచ్చేసి ఇతిహాసం వచ్చేసి ద్వాపరయుగం నాటిది. త్రేతాయుగం నాటి స్టోరీ ఏంటంటే, రావణాసురుడు చనిపోయిన తర్వాత రాముడు తిరిగి అయోధ్య పయనమయ్యి అయోధ్యకు చేరుకున్న తర్వాత ఆ రోజు అందరికీ ఇంటికి రావడం వల్ల వెల్కమ్ చేయడానికి అందరు దీపాలు వెలిగించి రాముడిని వెల్కమ్ చేసినారు. సో ఇక్కడైనా మన ఇంట్లో కూడా 10 ఏళ్ళ తర్వాత మన కొడుకు మళ్ళీ తిరిగి వస్తే మన ఇంట్లో ఎలా అయితే సెలబ్రేట్ చేసుకుంటామో అలాగే ఆ రోజు కూడా చాలా గొప్పగా చాలా మంచిగా వాళ్ళు సెలబ్రేట్ చేసుకున్నారు. దాన్ని దివాళి అని అన్నారు. కానీ అక్కడ దివాళి అన్నారు కానీ పటాకావళి అని అనలేదండి. సో ఆ రోజు పటాకులు కాల్చలేదు. ఏ రోజైతే రియల్ దివాళి అయిందో ఆ రోజు పటాకులు కాల్చలేదు. రెండవ స్టోరీ పెద్ద స్టోరీ అండి, ద్వాపరయుగం నాటిది. దానికి రెండు యుగాల స్టోరీ ఉంది. ఫస్ట్ సత్యయుగం నాటే టైంలో హిరణ్యాక్షుడు వేదాలన్నీ పాతాల లోకానికి తీసుకెళ్తే వరాహమూర్తిగా అవతారం చెంది విష్ణుమూర్తి ఆయనను వధించి మళ్ళీ తిరిగి భూమాతను వేదాలను వారి యొక్క ఒరిజినల్ స్థానంలో పెట్టడం జరిగిందండి. సో ఆ టైంలో భూదేవి వరం కోరితే అప్పుడు విష్ణుమూర్తి ఆమెకు వరం ఇచ్చినాడండి. ఒక బిడ్డకు జన్మనిచ్చి ఆయనకు నరకాసురుడు అని పేరు పెట్టి మళ్ళీ భూదేవి కోరితే నా యొక్క బిడ్డ అసలు ఎవరితో చనిపోవద్దు, హీ షుడ్ బి ద మోస్ట్ పవర్ఫుల్ అని చెప్పేసి అని అంటే అప్పుడు ఆయన వరం ఇస్తాడండి విష్ణుమూర్తి ఆయనకి. ఏమని, నీ బిడ్డ ఎవరితో ఎవరు చంపలేరు కానీ ఒకవేళ చనిపోవాల్సి టైం వస్తే ఆ దాన్ని నువ్వే చంపాలి తప్ప ఇంకొవరు చంపడానికి కాదు అని చెప్పేసి అని అంటే అప్పుడు భూదేవి మాత్రమే చంపగలిగే ఆ శక్తి, ఆ నరకాసుని చంపే శక్తి ఓన్లీ భూదేవి మాత్రమే ఉంటుంది. అది ఆయన వరం పొందుతాడు. ఎవరు, నరకాసురుడు. సో కాలక్రమేణా ఆయన నరకాసురుడు స్టార్టింగ్లో మంచిగానే ఉండి తర్వాత హీ హాజ్ బికమ్ మోర్ క్రూయల్, చాలా క్రూరంగా తయారైంది. ద్వాపరయుగం నాటికి ఆయన యొక్క తప్పులు ఇంకా ఘోరంగా విపరీతమైన దారుణాలు చేయడం జరిగింది. దానికి చాలా ఇన్సిడెంట్స్ ఉన్నాయి, ఇంద్రలోకంకి వెళ్ళడం అక్కడ ఇక్కడ ఏదో ఉంది. సో ఓకే, సో నవ అప్పుడు ఆ టైంలో మళ్ళీ ద్వాపరయుగం నాటికి శ్రీకృష్ణుడు ఇంకా ఇతని అంతం జరగాలి, ఇతను చనిపోవాల్సిన టైం వచ్చింది అని సత్యభామ సమేతంగా ఆయన వెళ్ళి నరకాసురుని చంపుతాడండి. మనం ఇక్కడ అర్థం చేసుకుంటాం, నరకాసురుడు నరక అసురుడు ఏదైతే భూదేవికి నరకానికి దగ్గరగా ఉండే పనులు చేసేవాడు నరకాసురుడు. సో వాడు చనిపోతాడు. ఎవరు చంపుతారు, సత్యభామ చంపుతాడు. సత్యభామ ఎవరు, భూదేవి అవతారం. సో చనిపోయిన తర్వాత ఆయన అప్పటికి చాలామందిని బందీలుగా ఉంచుతాడు. 16,000 మంది అమ్మాయిలని బందీలుగా చెరసాలలో బంధించి తను విచ్చలవీడిగా తను క్రూరంగా ఆయన చేసినాడు. సో ఆ టైంలో ఆయన చనిపోతే 16,000 మంది అమ్మాయిలని విముక్తి చేస్తారు. ఆ రోజు ఎలా అయితే ఇక్కడ ఉమెన్ ట్రాఫికింగ్ అని చెప్పేసి అని మన టైంలో విడుదల చేస్తే వాళ్ళకు ఎలా అయితే వాళ్ళ లైఫ్ మళ్ళా కొత్తగా వస్తుందో అలా ఆ టైంలో 16,000 మందికి వాళ్ళకు కొత్త లైఫ్ వచ్చింది. వచ్చిన తర్వాత వాళ్ళు, మాకు ఆల్రెడీ మేము బందీలు అయిపోయినాము, మమ్మల్ని ఎన్నిసార్లు ఇలా చేసినాడు, మమ్మల్ని ఇంకొకరు పెళ్లి చేసుకోరు, మేము ఇంకా చనిపోవడమే మాకు శరణ్యము, ఇంకా మేము ఇక్కడ బతికి ఉండడం వేస్ట్ అని అనుకొని వాళ్ళు చనిపోదామని సిద్ధమైతే ఆ 16,000 మంది యొక్క ప్రాణాలు కాపాడడం కోసం మిమ్మల్ని ఎవరు పెళ్లి చేసుకోకపోయినా నేను పెళ్లి చేసుకుంటానని శ్రీకృష్ణుడు ముందుకు వచ్చి ఆయన్నే పెళ్లి చేసుకుంటాను ఒప్పుకొని ఆ 16,000 మందిని మీ ఇంట్లో మీరు దీపాలు వెలిగించి రెడీగా ఉండండి,
నేను వస్తాను, మన ఇద్దరికి అక్కడ పెళ్ళి అయినట్టు అగ్ని సాక్షిగా అని చెప్పేసి అని ఒప్పుకొని 16,000 మంది ఇంట్లల్లో దీపాలు వెలిగించి శ్రీకృష్ణుని ఆరాధిస్తే వాళ్ళకు ఆ రోజు నుంచి అక్కడ శ్రీకృష్ణునితో పెళ్ళి అయిపోయినట్టే దాని అర్థం. సో ఆ టైంలో అందరి ఇంటింట్లో లైట్లు కరెంటు లేదు. ఆ టైంలో చీకటి వచ్చినప్పుడు ఇంట్లో ఒక చిన్న దీపం ఉంటుండే, ఆ దీపంలోనే బతుకుతుండే అందరు. అండ్ ఇంకోటి వాళ్ళకు లైఫ్ అప్పటి వరకు లేదు. సో ఆ రోజు వాళ్ళకు కొత్త లైఫ్ వచ్చింది, వాళ్ళ లైఫ్లో ఒక వెలుగు వచ్చింది. సో ఇంట్లో దీపాలు వెలిగించుకున్నారు, వెలిగించుకొని వాళ్ళ లైఫ్ తెచ్చుకున్నారు. ఆ టైంలో 16,000 మంది వాళ్ళ ఇంట్లల్లో దీపాలు వెలిగించి వాళ్ళ ఇంట్లో వెలుగు దింపడమే దీపావళి అయ్యింది. అదే దీపావళి. సో ఇప్పుడున్న కరెంట్ ట్రెండ్కి, మనం చేస్తున్న దీపావళికి, ఆ రోజు జరిగిన దీపావళికి పూర్తిగా వ్యతిరేకం అండి, పూర్తిగా వ్యతిరేకం. మనం జరుపుకున్న దీపావళి ఏంటి, క్రాకర్స్ కాలుస్తున్నాం, పొల్యూషన్ ఖరాబ్ చేస్తున్నాం, పొల్యూషన్ చేస్తున్నాం, ఎయిర్ పొల్యూషన్ క్రియేట్ అవుతుంది, మనము రకరకాల వ్యర్థ కాలుష్యాలు రిలీజ్ చేస్తున్నాం. సో థింక్ అబౌట్ ఇట్. ఇక్కడ రెండు ఉన్నాయండి. ఒకటి, పటాకులు కాల్చడం అనేది ఆన్ ఎనీ డే జూలై 4 చేసినా, లేకపోతే ఇంకా వేరే ఏదైనా పండుగ పటాకులు కాల్చినా, లేకపోతే పెళ్ళిళ్ళని కాలుస్తున్నా, ఏ రోజైనా అది మనకు హానికరం. సో ఆన్ ఎనీ డే ఫైరింగ్ ద క్రాకర్స్ ఈజ్ నాట్ గుడ్, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, మా దీపావళి పండుగ రోజే కాల్చుకోవద్దు, వేరే అన్ని పండుగలకు కాలుస్తున్నారు అని చెప్పేసి అని అంటున్నారు కదా. థింక్ అబౌట్ ద కాన్సిక్వెన్సెస్ అండి. మీరు అన్ని రోజులలో పటాకులు కాలుస్తుంది, ఓన్లీ ఆ పర్టికులర్ ప్లేస్లోనో లేకపోతే ఆ పర్టికులర్ ఈవెంట్ దగ్గర ఒక పర్టికులర్గా కాలుస్తున్నారు. కానీ దివాళి పండుగ మన ఇంటింట్లో, మన ఇంటి ముంగట పొల్యూషన్, మన ఇంటి వెనుక బీభత్సంగా కాల్చడం అనేది తప్పు అని అంటున్నారు. అండ్ 10 ఏళ్ళ కింద 20 ఏళ్ళ కింద మనకి ప్రాబ్లం లేదండి, ఇప్పుడు వస్తుంది. అంటే 10 ఏళ్ళ కింద మనకి ఇన్ని వాహనాలు లేవు, 10 ఏళ్ళ 20 ఏళ్ళ కింద 50 ఏళ్ళ కింద మనకు ఇన్ని వాహనాలు, ఇంత ఎయిర్ పొల్యూషన్ లేదు. సో ఎయిర్ పొల్యూషన్ ఇప్పుడు మనము గమనిస్తుంది. సో వీ హ్యావ్ టు స్టాప్ ఇట్ రైట్ అవే. దేర్ ఈజ్ నో అదర్ సొల్యూషన్ అదర్ దెన్ స్టాపింగ్ ద థింగ్స్ దట్ ఈస్ క్రియేటింగ్ ద పొల్యూషన్. అండ్ ఇంకోటి, వెహికల్స్ వల్ల వస్తున్న పొల్యూషన్ ఏమంటలేరు, ఫ్యాక్టరీస్ నుంచి వస్తున్న పొల్యూషన్ ఏమంటలేరు, అది కూడా తప్పే అండి. వెహికల్స్ నుంచి వస్తున్న పొల్యూషన్ని కరెక్ట్ చేయాలంటే ఎలా? సో వాహనాలు నడపకుండా ఉండాలి, మ్యాండేటరీ థింగ్స్ అది. వాహనాలు నడపకుండా నువ్వు ఒక పని చేయలేవు ఈరోజున్న పరిస్థితుల్లో. సో అది ఇంకో ఆస్పెక్ట్లో మనం దాన్ని సొల్యూషన్ తీసుకురావాలి. అది ఎలా? యూజింగ్ ఎలక్ట్రిక్ వెహికల్స్. సో డైరెక్ట్ ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేటివి మనము మార్కెట్లోకి రిలీజ్ చేస్తే అవి వర్క్ అవుతాయా అంటే కావండి. ఎందుకు కావు? దానికి కావాల్సిన ఎలక్ట్రిసిటీ స్టేషన్స్, ఎలక్ట్రిక్ స్టేషన్స్ అనేటివి ఇప్పుడున్న పెట్రోల్ బంక్స్ ఎలా అయితే ఉన్నాయో మనకు, అలా ఎలక్ట్రిక్ స్టేషన్స్ కూడా మొత్తం అంతా విస్తరిస్తే అప్పుడు ఆ ఎలక్ట్రిక్ కార్స్ అనేటివి వర్కౌట్ అవుతాయండి. ఆర్ లేకపోతే ఇంట్లో ప్రతి ఎలక్ట్రిక్ స్టేషన్కి సంబంధించిన ఎక్విప్మెంట్స్ ఏవైతే ఉంటాయో అవి ప్రతి ఇంట్లో సెటప్ చేస్తే ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేటివి వర్క్ అవుతాయి. సో దీనికి కొంచెం టైం పడుతుంది, అంతేగాని అసలు మీరు నడపకుండా వెళ్ళండి అది చేయండి అంటే అది ప్రాక్టికల్గా ఆన్ ద నైట్ ఆన్ ద డే రాదు. ఇట్ టేక్స్ టైమ్. పీపుల్ ఆర్ మైగ్రేటింగ్ నౌ, పీపుల్ ఆర్ మోర్ రియలైజింగ్ దాట్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఆర్ ఈజ్ ద ఫ్యూచర్ అని తెలుసుకుంటున్నారు. సో కొంచెం టైం పడుతుంది, బట్ అది కూడా ఏదో ఒక రోజు అవుతుంది. సో మెల్లిమెల్లిగా మనము ఈ ఎన్వైర్న్మెంట్ ఫ్రెండ్లీగా అవ్వడానికి ట్రై చేద్దాం. మన పురాణాల్లో ఎక్కడ కూడా పొల్యూషన్ ఖరాబ్ చేసుకొని ఫెస్టివల్ చేసుకొని చెప్పలేదండి. మీరందరూ దాన్ని గమనించాలి. దివాళీ పండుగ శ్రీకృష్ణుడు 16,000 మందిని కాపాడిన గొప్ప పండుగ అండి. 16,000 మంది అమ్మాయిలను కాపాడడం అంటే చిన్న విషయం కాదండి, అదో పెద్ద పండుగ. వాళ్ళందరూ వాళ్ళ ఇంట్లో వెలుగును తీసుకురావడం అనేది రియల్ మీనింగ్ అండి. పటాకులు కాల్చుకొని పొల్యూషన్ క్రియేట్ చేసుకోమని కాదండి దాని మీనింగ్.
ఇది దయచేసి అందరు గమనించాలని. నా వీడియో చూసి ఒక్కరు మారినా కూడా నేను చాలా సంతోషిస్తాను.